పరిచర్యను తుదముర్చుటేనా నియమమాయనే నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ స్నేహితుడానైతినే నీ పరిచర్యను తుదముర్చుటేనా నియమమాయనే నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ స్నేహితుడానైతినే ఆహా నా ధన్యత ఓ నా భాగ్యము ఏమని వివరించును ఏమని వివరించును ఆహా నా ధన్యత ఓ నా భాగ్యము ఏమని వివరించును ఏమని వివరించును నేనెందుకని నీ సొత్తుగా మారితిని యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందున నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమ. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, మీ అందరికీ యేసుక్రీస్తు నామమున శుభములు తెలియజేస్తున్నాను. దేవుని కృపను బట్టి టీవీ ఛానల్ ద్వారా మీకు అందుతున్నటువంటి దేవుని సువార్తను మరలా ఈ సమయంలో మీకు అందించడానికి దేవుడు ప్రత్యేకమైన ఇచ్చిన సమయాన్ని బట్టి దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ రోజున మీకు అందించేటువంటి విషయాలను గమనించినట్లయితే యేసుక్రీస్తు వారి జీవిత చరిత్ర 8 భాగాలుగా మనము బైబిల్లో తెలుసుకుంటున్నాం. అందులో 2 భాగాలు మీకు ముందుగా తెలియజేశాను, 3 భాగాన్ని ఈరోజు మీకు ప్రకటన చేస్తున్నాను. అందులో సెక్షన్ ఏ, సెక్షన్ బి. ఇందులో శిష్యుల యొక్క ప్రత్యేకమైనటువంటి విషయాన్ని యేసు ప్రభువారు మనకు తెలియజేస్తున్నాడు. ఇప్పుడు ఆయన శిష్యులను ఏర్పాటు చేసుకుంటున్నాడు. ఆ శిష్యులలో 2 ప్రాముఖ్యమైన విషయాలు ఉంటాయి. ఆ 2 విషయాలు ఈ రోజున మీకు తెలియజేస్తాను, జాగ్రత్తగా వినండి. ఎందుకనగా దేవుని వాక్యము ద్వారా అందించేటువంటి సంగతులు చాలా ప్రాముఖ్యంగా మనం ఆలోచన చేయాలి, బైబిల్ చదవాలి, అందువలన సత్యాలను గ్రహించుట చాలా ప్రాముఖ్యమని మీకు మనవి చేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుండి యేసు ప్రభు తన శిష్యులను ఏర్పాటు చేసుకోవటం అది మీకు ముందుగా తెలియజేస్తున్నాను. అదేవిధముగా నేటి ప్రపంచంలో సేవకులను దేవుడు ఏర్పాటు చేసుకోవటానికి దానికి కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి. ఎట్టబడితే అట్ట దేవుడు వారిని పిలవడు. దేవుడు పిలిచేడు అంటే అందులో ఒక ప్రాముఖ్యమైన విషయాలు ఉంటాయని మనం తెలుసుకోవలసిన వారమై ఉన్నాం. ఇవి తెలుసుకోకపోతే నిజమైన సేవకులు ఎవరో, అబద్ధమైన సేవకులు ఎవరో, ఈ విషయాలు మనకి పరిశుద్ధ గ్రంథంలో మనం తెలుసుకోవడానికి దేవుడు వివరంగా పరిశుద్ధ గ్రంథంలో రాయించాడు. బైబిల్లో చదువుదాం, చూడండి ఒకసారి. యేసు ప్రభు వారు 3 చరిత్రలో శిష్యులను ఆయన ఏర్పాటు చేసుకునే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మత్తయి సువార్తలో నుండి 4:18 యేసు ప్రభు వారు తన శిష్యులను ఏర్పాటు చేసుకుంటున్నాడు. నడుచుచుండగా పేతురు అనబడిన సీమోను అతని సహోదరుడైన ఆంద్రే అను వారు సముద్రములో వలవే ఇంట చూచెను, వారు జాలరులు. చాలండి, ఇందులో మనం చదివినప్పుడు ఇక్కడ 2 వ్యక్తులు వలలు వేస్తున్నప్పుడు యేసు ప్రభు వారు వారిని పిలిచాడు. పిలిచి నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను బట్టి జాలరులుగా చేస్తానని చెప్పి యేసు ప్రభు వారు వారిద్దరిని పిలిచినట్లుగా మనం బైబిల్లో చూస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియులరా, యేసు ప్రభు పిలిచిన పిలుపులో ఒక అద్భుతమైన విషయాన్ని మనం గమనించాలి. ఎవరైనా వారి పరిచర్య కొరకు వారు సాక్షులుగా ఉండాలంటే, వారిని గురించి తెలియజేయాలంటే ప్రత్యేకంగా ఒకరిని ఎవరైనా ఎన్నుకుంటారు, ఏర్పాటు చేసుకుంటారు. యేసు ప్రభు వారు ఆయన శిష్యులను ఏర్పాటు చేసుకోవడానికి ముందు వీళ్ళిద్దరిని పిలిచాడు. ఆయన పిలిచినప్పుడు తర్వాత వారు మొత్తం 12 ప్రభువు ఏర్పాటు చేసుకోవడానికి ఆయన నియమించుకున్నాడు.
పన్నెండు మందిని ఏర్పాటు చేసుకునే విషయాన్ని గురించి మత్తయి సువార్త 10వ అధ్యాయంలో 1వ వచనము 5వ వచనాల వరకు చదువుదాం. చూడండి సార్ బైబిల్లో, ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి వెళ్ళగొట్టుటకును ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును ఆయన వారికి అధికారం ఇచ్చాను అని వ్రాయబడి ఉంది. ప్రభునందు ప్రియులరా, యేసు ప్రభువు 12 మంది శిష్యులను ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఈ 12 మంది శిష్యులే ఎందుకని అంటే, ఈ 12 మంది దేవుని రాజ్య సింహాసనములో వారందరూ కూడా వారు ప్రభువు ముందు ఉండుటకు దేవుడు 24 పెద్దలను దేవుడు ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నాడు. అందులో పాత నిబంధన పెద్దలు 12 మంది, కృత నిబంధన పెద్దలు 12 మంది, మొత్తం 24 సింహాసనాలు పరలోకములో ఉన్నట్లుగా యోహాను ప్రకటన గ్రంథంలో 4:6 ఆ దర్శనం దేవుడు చూపించాడు. యేసు ప్రభు 12 మంది శిష్యులను ఏర్పాటు చేసుకుని 12 మంది శిష్యులకు ఆయన అధికారం ఇచ్చాడు. అధికారం ఇచ్చి ఆయన తన శిష్యులను సువార్త పరిచర్యకి పంపించే విషయంలో ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి ప్రియులారా, అదేమనగా యేసుక్రీస్తు సేవ చేయాలంటే, యేసుక్రీస్తు పరిచర్య చేయాలంటే ఆయనకు ఇష్టమైనటువంటి వారినే దేవుడు ఎన్నుకుంటాడు, ఏర్పాటు చేసుకుంటాడు. ఆయన పిలిచినప్పుడు తప్పనిసరిగా వారందరూ కూడా వారు వృత్తి, వారి యొక్క వ్యాపారం కానీ, వారు చేసేటువంటి సమస్తమైన పనులను కూడా విడిచిపెట్టి, వలలు కూడా వదిలిపెట్టి చేసి సమస్తాన్ని విడిచి వారు యేసు ప్రభు వారిని వెంబడించారు. అదేవిధముగా దేవుడు సేవ చేయాలనుకున్నటువంటి వారు పిలుపు లేకుండా మనం సేవ చేయకూడదు, ఎందుకంటే అది దేవుడికి ఇష్టం ఉండదు. కనుక ప్రభునందు ప్రియులరా, దేవుని పిలుపు ఉండాలి, దేవుని దర్శనం ఉండాలి, దేవుని వాగ్దానం ఉండాలి. ఎవరికైతే ఈ మూడు ఉంటున్నాయో వారి పట్ల దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక కలిగి ఉంటాడు. వారు సువార్తకు పరిచర్యకు దేవుని సాక్షులుగా ఉండడానికి ఆయనకు ఇష్టమైన వారనే మనం గ్రహించాలి. అట్లా కాకుండా ఏదో ఒక రకంగా సేవ చేద్దాము, ఏదో ఒక రకంగా 4 పాటలు పాడి 4 వాక్యాలు నేర్చుకుని మరి దేవుని సేవ చేద్దామని కనుక అనుకున్నట్లయితే అది దేవుడు మెచ్చుకునే విషయం కాదు. ఈ విషయాన్ని మనం తెలుసుకోవాలి. అందుకనే సేవకులైనటువంటి వారికి ప్రత్యేకమైనటువంటి తర్ఫీదు ఉంటుంది. తర్ఫీదు లేకుండా ఎవరు కూడా ఏమాత్రమూ అనుభవం సంపాదించలేరు. ప్రభునందు ప్రియులరా, ఈ 12 మందికి అధికారం ఇచ్చి ప్రభు పంపించినప్పుడు ఈ అధికారము స్వాతంత్ర్యం అనేది దేవుడు తన శిష్యులకి ఇచ్చినటువంటి ప్రత్యేకమైన ఆధిక్యత. ఈ ఆధిక్యత కలిగిన వారు మాత్రమే సేవ చేయడానికి అర్హులుగా ఉంటారు. అంతేగాని ఎట్లా పడితే అట్లా సేవ చేయటం అంటే అది దేవునికి ఇష్టం ఉండదు. ఇష్టమలేని సేవ ఇష్టమలేనటువంటి రీతిలో ఉంటుంది, కానీ దేవునికి అనుకూలమైన సేవ మాత్రమో, దేవుడికి ఇష్టమైన సేవ మాత్రమో అది అద్భుతకరంగా, మహిమకరంగా, ఆశ్చర్యకరంగా, అనేకమైన కార్యాలకు నిలయముగా ఉంటుందని మనం గ్రహించవలసిన వారమై ఉన్నాం. ఇక్కడ యేసు ప్రభు వారు తన శిష్యులను పిలవటము, వారికి 12 మందిగా వారికి పేర్లు పెట్టడము, వారిని సువార్త పరిచర్యకు పంపించటము మత్తయి సువార్త 10వ అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకునిచున్నాం. కనుక ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, అదేవిధముగా యేసు ప్రభు వారు ఆయన చరిత్రను మనం చూసినట్లయితే తన శిష్యులను ఒక ప్రత్యేకమైన రీతిలో ఆయన ఏర్పాటు చేసుకోవడానికి ఇంకొక విషయం ఉంది. వాళ్ళందరిని కూడా ఒక చోట కూర్చోబెట్టి ఆయన అనేకమైన సత్య సంబంధమైన సంగతులు వారికి ప్రబోధించినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మత్తయి సువార్త 5:1 అక్కడ యేసు ప్రభు వారు కొండ మీద కూర్చొని ఉన్నప్పుడు అక్కడ అద్భుతమైన విషయాలు దేవుడు తెలియజేశాడు. అక్కడ మత్తయి సువార్త 5:6, 7 ఈ 3 అధ్యాయాలు కొండ మీద ప్రసంగంలో శిష్యులు ప్రభు దగ్గర ఉన్నారు, చెప్పే విషయాలు విన్నారు, జాగ్రత్తగా గ్రహించారు. మత్తయి సువార్త 5:1 మొదటి వచనం చదువుదాం, చదవండి ఒకసారి. ఆయన జనసమూహములను చూసి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరచి ఇలాగు బోధింపసాగెను. ప్రభునందు ప్రియులరా,
యేసు ప్రభు శిష్యులు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన బోధింపసాగినని వ్రాయబడి ఉంది. మత్తయి వార్త 5వ అధ్యాయం 1వ వచనంలో కొండ మీద కూర్చున్నాడు. ఆ తర్వాత 8వ అధ్యాయం 1వ వచనం చదవండి ఒకసారి. దిగివచ్చినప్పుడు బహుజన సమూహములు ఆయనను వెంబడించెను. కుష్ఠరోగి వచ్చి చాలండి. ఇక్కడ 8వ అధ్యాయం 1వ వచనంలో యేసు ప్రభు వారు కొండ మీద నుంచి కిందకి దిగుతున్నాడు. 5వ అధ్యాయంలోనేమో కొండ ఎక్కి కూర్చున్నాడు. 8వ అధ్యాయం 1వ వచనంలోనేమో కొండ మీద నుంచి కిందకి దిగుతున్నాడు. ఈ 3 అధ్యాయాల్లో ఒక అద్భుతమైనటువంటి విషయాలు ప్రజలకును శిష్యులకును ప్రభువు ప్రత్యేకంగా చెప్పినట్లుగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. అక్కడ చెప్పిన విషయాలు ఒక్కొక్క దానిని మనము వచనాల ప్రకారంగా ధ్యానం చేసినట్లయితే కొన్ని నెలల పడి అంతరము ఆ వాక్యాలు మనకి అర్థమవుతూ ఉంటాయి. దయచేసి మీరు చదివే ఉంటారు మత్తయి సువార్త 5వ అధ్యాయం 1 నుంచి ఆయన నోరు తెరచి ఇలాగ బోధింపసాగాను, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిదని యేసు ప్రభు ప్రకటించడం మొదలుపెట్టాడు. అయితే ప్రభునందు ప్రియులారా, ఈ విషయం ప్రజలకు ప్రబోధించిన తర్వాత యేసు ప్రభు తన శిష్యులకు ఒక ప్రత్యేకమైన తర్ఫీదు ట్రైనింగ్ ఇచ్చాడు. ఆ ట్రైనింగ్ ఏమిటంటే మన బైబిల్లో మత్తయి సువార్తలో మనం చదువుతున్నప్పుడు ఆయన ఒక మాట చెప్పాడు శిష్యులకి. ఏమన్నాడంటే, మీరు నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనండి అన్నాడు ఆయన. ప్రభునందు ప్రియులారా, నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనండి అన్నాడు అంటే అర్థం ఏంటంటే, మనము ఆయన దగ్గర శిష్యులుగా చేరి గురువుగా ఆయన్ని భావించి ఆయన దగ్గర అనేకమైన విషయాలు మనము తెలుసుకోవలసిన వారమై ఉన్నాం. అందుకనే వేదాలలో ఏం చెప్తారంటే, గురువు లేని విద్య గుడ్డి విద్య అన్నారు. అందుకనే గురువు లేనటువంటి విద్య గుడ్డి విద్య కనుక గురువుగా ప్రభువును మనం జ్ఞాపం చేసుకొని శిష్యులుగా సేవకులుగా మనము ఆయన పరిచర్యలో మనం ముందుకు కొనసాగవలసిన వారమై ఉన్నాం. దీనికి ఈనాడు ప్రపంచంలో అనేక మంది మిషనరీలు బైబిల్ ట్రైనింగ్ సెంటర్లో ఏర్పాటు చేస్తున్నారు. యేసు ప్రభు వారు ఒక మాట చెప్పాడు, మీరు సమస్త జనులను శిష్యులుగా చేయండి అని మత్తయి సువార్త 28వ అధ్యాయంలో 19వ వచనంలో యేసు ప్రభు వారు చెప్పాడు. అందుకనే ప్రతి ఒక్కొక్కరు కూడా మొట్టమొదట పిలువబడాలి, సేవకులైన వారు పిలువబడాలి. పిలుపు లేకుండా దేవుని సేవ చేస్తే అది దేవుడు అంగీకరించడు. ఒకవేళ నీకేదైనా పాటలు రావచ్చు, ప్రార్థన రావచ్చు, లేకపోతే ఏదన్నా 4 ప్రసంగాలు రాసుకోవచ్చు, ఇంత మాత్రమన దేవుని సేవ చేయాలి, దేవుని సేవ చేయాలనే ఆశకి నీకున్నా కానీ అది దేవుడు ఒప్పుకునే విషయం కాదు. అందుకని ప్రభునందు ప్రియులరా, దేవుని సేవ చేయటానికి పిలుపు, దర్శనము, వాగ్దానం ఉండాలి. ఈ ఉన్నవారు మాత్రమే దేవుని సాక్షులుగా చలామణవుతారు, అద్భుత కార్యములు దేవుడు వారి ద్వారా చేస్తాడు. అంతేగాని మన ఇష్ట ప్రకారంగా చేసేది మన ఇష్ట ప్రకారంగా ఉంటుంది. రెండో విషయం ఏంటంటే, యేసు ప్రభు చెప్పిన మాట ప్రకారంగా మీరు నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోనండి అని ప్రభు చెప్పిన 2వ మాటలో యేసు ప్రభు దగ్గర మనము శిష్యత్వం చేయాలి. శిష్యులుగా ఉండాలి అని అంటే యేసు ప్రభు దగ్గర శిష్యులు ఎంతకాలం ఉన్నారని అంటే 3.5 సంవత్సరాలు యేసు ప్రభు వెంట ఉన్నారు. యేసు ప్రభు చేసిన అద్భుతాలు చూశారు, యేసు ప్రభు మాటలు విన్నారు, యేసు ప్రభు కార్యాలు చూశారు, యేసు దేవుడని కూడా వారు అనేక పర్యాయాలు తెలుసుకున్నారు. అందుకనే సేవ చేసే ప్రతి ఒక్కొక్కరు కూడా మనము నేర్చుకోవలసిన వారమై ఉన్నాం. దానిని మనము గురువు లేకుండా, ట్రైనింగ్ లేకుండా, అభిషేకం లేకుండా ఇవన్నీ కూడా మనం చేయటం అనేది అది దేవునికి ఇష్టమైన విషయం కాదు. ప్రియులరా, ఇది గ్రహించాలి. అందుకనే ఈనాటి కాలంలో మనం గమనించినట్లయితే అటు హైందవ సాంప్రదాయంలోను, మహమ్మదీయుల ఖురానులోను వీటిల్లో కూడా శిష్యత్వం అనేది ఒక ప్రత్యేకమైనటువంటి విషయం అని మనం గ్రహించాలి. అందుకనే హిందూ వేదాల ప్రకారంగా కూడా ఏమంటారంటే, గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః అని వాళ్ళు మొదలుపెట్టినటువంటి ప్రతి అంశంలోనూ ఈ పదాన్ని వాడతారు. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ మహేశ్వర అనంటే వాళ్ళందరూ గురువులుగా భావించాలని, మిగిలిన బ్రాహ్మణోత్తములు వారందరూ కూడా ట్రైనింగ్ పొంది ఆ తర్వాత వేదాలు తెలుసుకుని ఆ తర్వాత వాళ్ళందరూ కూడా మరి సంస్కృత పదాలు చదవటానికి ఏ టైంలో ఏమి చదవాలో అది వాళ్ళకి ట్రైనింగ్లో నేర్పుతారు.
ఆ నేర్చుకున్న దాన్ని బట్టి ఆయా సందర్భాలలోనూ ఆయా కార్యాలలోనూ శంకుస్థాపనలు కానీ గృహప్రవేశాలు కానీ వివాహాలు కానీ లేకపోతే శుభలగ్నాలు ఏవైనా సరే వారు నేర్చుకున్న ట్రైనింగ్ను బట్టి వారు మంత్రాలు చదివి ప్రజలకు ప్రబోధించి వారిని ప్రభావితం చేస్తారు. అది హైందవ సాంప్రదాయం. అదే ప్రకారంగా మన మహమ్మదీయుల యొక్క ఖురాన్ గ్రంథములు చూసినట్లయితే వారికి కూడా ట్రైనింగులు ఉంటాయి. ట్రైనింగులు లేకుండా ఎవరు కూడా నమాజు చేయలేరు. అందుకని ఈనాడు చాలామంది నమాజు చేసేవారు అందరూ కూడా ట్రైనింగ్ పొంది తర్వాత వారు అభిషేకించబడి ఆ తర్వాత ప్రజల మధ్య వారు చేస్తున్న పరిచర్య చాలా గొప్పదని మనం తెలుసుకోవాలి. ఈనాడు ప్రపంచ చరిత్రలు చూసినప్పుడు ఈ విధంగా వారి వారి యొక్క ఆ సాంప్రదాయాల ప్రకారముగా గురుదక్షిణ చెల్లించి ఆ తర్వాత వాళ్ళు ఈనాడు పరిచర్య చేస్తున్నారు. అదేవిధముగా ప్రియులారా, యేసుప్రభు వారు కూడా ఆయన తన శిష్యులను పిలిచి వారికి ఇచ్చిన ట్రైనింగు, ఆ ట్రైనింగ్ ప్రకారంగా నా యొద్ద నేర్చుకోనండి నా కాడి ఎత్తుకొని అని ప్రభు చెప్పిన మాట ప్రకారంగా ప్రభు దగ్గర వారు 3.5 సంవత్సరాలు నేర్చుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక ఆ మాట కూడా ఒకసారి చదవండి మీరు, మత్తయి సువార్తలో నుండి 11వ అధ్యాయము 29వ వచనంలో యేసు ప్రభు వారు చెప్పినటువంటి ఈ విలువైన మాట, నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునుడి అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకునని. చాలండి, ఇక్కడ యేసు ప్రభు వారు ఆ మాట చెప్తున్నాడు, మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును అని ప్రభు చెప్పినటువంటి ఈ విలువైన మాట ప్రకారంగా తప్పనిసరిగా ప్రభు దగ్గర వారు ట్రైనింగ్ అయ్యారు. ఆ ట్రైనింగ్ అయినటువంటి వారికి బైబిల్ గ్రంథం యొక్క విశేషాలు తెలుస్తే ఏది లేకుండా మనం చెప్పాలన్నా చెప్పలేం. ఎప్పుడు రాశారో, ఎక్కడ రాశారో, ఏ సందర్భంలో రాశారో, ప్రవచనాలు ఎలా ఉన్నాయో, జరిగినాయేవో జరగనియేదో, ఈ వివరాలన్నీ తెలియాలంటే తప్పనిసరిగా మనం ట్రైనింగు తీసుకుని ఈనాడు మిషనరీలు చాలామంది 3 సంవత్సరాల ట్రైనింగు, 5 సంవత్సరాల సెమినరీ పెట్టేసి తర్వాత వాళ్ళు సర్టిఫికెట్లు ఇచ్చి పంపిస్తున్నారు. పంపించి అవసరమైతే ఆ సంస్థలోనే వారిని సేవకులుగా తీసుకుని ఆ తర్వాత వారిని ఉపయోగించుకుంటున్నారు. ప్రభునందు ప్రియులారు, కొంతమంది ఏమో ట్రైనింగ్ అయిపోయిన తర్వాత వచ్చేసి ఇక తర్వాత సంఘాలు కట్టలేక సంఘాలలో ఉండలేక అనేక మంది మరలా తిరిగి ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మరలా తిరిగి చదువుకోవటానికో లేకపోతే ఏదైనా ఉద్యోగమో వ్యాపారమో దేనికొక దానికి ట్రైనింగ్ అయినటువంటి వాళ్ళు చాలామంది వెళ్ళటం నేను చూశాను. అందుకని అది కరెక్ట్ కాదు. ఒకసారి నువ్వు బైబిల్ ట్రైనింగ్ అయిన తర్వాత చావో బతుకో నేర్చుకున్నటువంటి దేవుని వాక్య సందేశాన్ని ప్రజలకు నిజముగా కనుక నువ్వు ప్రకటించాలి, కష్టపడాలి, ప్రయాసపడాలి, దేవుని కొరకు శ్రమపడాలి అని నువ్వు అనుకుంటే తప్పనిసరిగా దేవుడు నీకు కొన్ని ఆత్మలు దేవుడు నీకు అప్పగిస్తాడు. కొన్ని సంఘాలు నువ్వు కట్టగలవు, ఆ సంఘాలు నడిపించగలవు, సంఘాల ద్వారా నువ్వు ఒక సేవకుడు అని గుర్తింపు పొందగలవు. ఇది దేవుడు శిష్యులకు ఇచ్చిన పిలిచిన పిలుపు, ఇచ్చిన ట్రైనింగ్. ప్రభునందు ప్రియులారా గమనించండి, అందువలన యేసు ప్రభు వారు వారికి అధికారమునిచ్చి పంపించినప్పుడు అక్కడ మీరు గమనించినట్లయితే 32 విషయాలు అక్కడ మనకు కనబడతా ఉంటాయి మత్తయి సువార్త 10వ అధ్యాయంలో. అందుకనే ఆ 32 విషయాలు మీరు తర్వాత జాగ్రత్తగా చదువుకోండి, తర్వాత సేవకులు ఎవరో గుర్తించండి, సేవకులైన వారు ఏ విధముగా ఉండాలో ఏ విధముగా నడుచుకోవాలో యేసు ప్రభు పిలుపు, యేసు ప్రభు దగ్గర వారు నేర్చుకున్నటువంటి ట్రైనింగును బట్టి జాగ్రత్తగా ఉంటే సేవకులకి మంచిది, సంఘస్థులు కూడా ఈ విషయాన్ని తెలుసుకోవాలని మీకు మనవి చేస్తున్నాను. కనుక ప్రభునందు ప్రియులరా, అందువలన మనము దేవుని యొక్క నియమాన్ని బట్టి నడుచుకున్నప్పుడు సమస్త కార్యములు దేవుడే చేయగలడు. ఈ సత్యాన్ని అందరూ కూడా గ్రహించాలని మీకు మనవి చేస్తున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మంచిది ప్రభునందు ప్రియులరా, మరొక విషయాన్ని మీకు జ్ఞాపం చేస్తాను, జాగ్రత్తగా వినండి. ఇది కృత నిబంధనలో యేసు ప్రభు పిలిచినటువంటి శిష్యులు, యేసు ప్రభు దగ్గర నేర్చుకున్నటువంటి శిష్యులు. కనుక వీళ్ళు దేవుని సేవకులు, దేవుని రాయభారులు, దేవునికి ఇష్టమైనటువంటి పరిచర్య చేసేవారు. అయితే పాత నిబంధన గ్రంథంలో దేవుని సేవ చేయాలి అనుకున్నటువంటి వారికి దేవుడు ఒక ప్రత్యేకమైన నిబంధన దేవుడు ఏర్పాటు చేశాడు. ఈ సత్యాన్ని మనం తెలుసుకోవడం చాలా మంచిది. ఇలా తెలుసుకోకుండా
ఎవరు పడితే వాళ్ళు సేవకులని, ఎవరు పడితే వాళ్ళు పాస్టర్లని, ఎవరు పడితే వాళ్ళు రెవరెండ్లని కనుక చాలామంది పిలిపించుకోవటానికి ఇష్టపడుతున్నారు. కానీ బైబిల్ ప్రకారంగా, వేదం ప్రకారంగా దేవునికి ఇష్టమైన రీతిలో ఉండేటువంటి వరుసలు వేరే ఉంటాయి. దయచేసి పాత నిబంధన కాలంలో దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ తర్వాత సేవకులైనటువంటి వారు, యాజకులైన వారిని, ఎలాంటి వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడో అది కూడా బైబిల్లో నుంచి మనం పరిశీలన చేద్దాం. చూడండి ఒకసారి నిర్గమాకాండములో నుండి 28వ అధ్యాయములో 1-4 వరకు దేవుని ఆలయములో సేవ చేయటానికి ప్రధాన యాజకులను దేవుడు ఏర్పాటు చేసుకుంటున్నాడు. ఆ ఏర్పాటు చేసుకునే ప్రధాన యాజకులు దేవుని మందిరములో సేవ చేసి ప్రజలకు ధర్మశాస్త్రాన్ని తెలియజేయటానికి దేవుడు నిర్ణయించాడు. దానిని వారిని యాజకులు అంటారు. యాజకులు అంటే దేవుని సేవకులు. వారు ఎలాంటి వారై ఉండాలో, ఎలాంటి వారై ఉండి సేవ చేయాలో దేవుడు ఇక్కడ వారిని ఎన్నిక చేసుకున్నాడు. చదవండి ఒకసారి బైబిల్. మరియు నాకు యాజకత్వం చేయుటకై నీ సహోదరుడైన అహరోనును, అతని కుమారులను, అనగా అహరోనును, అహరాను కుమారులైన అబీహును, ఇశ్రాయేలీలలో నుండి, చాలండి, ఇశ్రాయేలీలలో నుండి పిలిపించమని దేవుడు చెప్పాడు. అహరోను నాకు యాజకుడు, ఆ తర్వాత అతని కుమారులు నాకు యాజకులు, నిత్యము తరతరాలు ఈ యాజకత్వం చేయాలని దేవుడు ఆలోచన చేసి వారిని ఇశ్రాయేలులో నుండి ప్రత్యేకపరిచాడు. అహరోను మొట్టమొదటి యాజకుడు, ఆయన కుమారులు. ఈ యాజకులను దేవుడు ప్రత్యేకించడానికి వారికి ఒక నిబంధనను దేవుడు సిద్ధపరిచాడు. ప్రభునందు ప్రియులరా, ఈ యాజకులు అనేటువంటి వారు మొట్టమొదట నీటితో స్నానము చేయాలని, ఆ తర్వాత వాళ్ళు వస్త్రాలు ధరించాలని, ఆ తర్వాత వాళ్ళు నూనె చేత అభిషేకించబడాలని ఈ విధంగా దేవుడు కొన్ని నియమాలు వారికి చెప్పి ఆ తర్వాత వారిని యాజకులుగా దేవుడు ఎన్నుకున్నాడు. ఎన్నుకుని ఈ యాజకత్వం అనేది నా మందిరములో చేయటానికి, తరతరాలు చేయటానికి నేను వారిని ఎన్నుకున్నాను అని దేవుడు అప్పుడు అహరోను వంశములో నుండి దేవుడు వారిని ప్రత్యేకించుకున్నాడు. సేవకులంటే ప్రత్యేకించబడిన వారు, దేవుని పిలుపును అందుకున్నటువంటి వారు. ఆ విధంగా దేవుడు వారిని యాజకులుగా ఏర్పాటు చేసుకుని దేవుని ఆలయములో వారు పరిచర్య చేయటానికి దేవుడు వారిని సిద్ధపరచుకున్నాడు. ప్రభునందు ప్రియులరా, వారికి నియమాలు అనేవి బైబిల్ గ్రంథంలో 7 నియమాలు ఉన్నాయి, 7 నియమాలు ఉన్నాయి. మీకు ఆ వివరాలన్నీ చెప్పడానికి సమయం చాలదు కనుక మరొక విషయాన్ని నేను జ్ఞాపం చేస్తాను. చూడండి, అయితే ఈ యాజకులైనటువంటి వారు దేవుడు ఎన్నుకునేవారు, దేవుని సేవకు పనికొచ్చేవారు ఎలాంటి వారై ఉండాలంటే దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి విషయాన్ని దేవుడు ముందుగా తెలియజేస్తా ఉన్నాడు. చూద్దాం ఆ మాట. చూడండి ఒకసారి లేవీయ కాండములో నుండి 21వ అధ్యాయంలో 16-23 వరకు మీరు తర్వాత చదువుకోండి. ఇక్కడ 2-3 విషయాలు నేను మీకు జ్ఞాపం చేస్తున్నాను. మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నీవు అహరోనుతో ఇట్లనుము, నీ సంతతి వారిలో ఒకనికి కళంకమైనను అతడు తన దేవునికి ఆహారం అర్పించుటకు సమీపింపకూడదని దేవుడు చెప్పాడండి. ఇది మీరు తర్వాత చదువుకోండి. అసలు దేవునికి ఆహారం పెట్టాలంటే, దేవుని సేవ చేయాలంటే, దేవునికి మహిమకరంగా జీవించాలంటే దేవుడు కొన్ని క్వాలిటీస్ వాళ్ళలో ఉండాలని దేవుడు చెప్తున్నాడు. అయితే ప్రభునందు ప్రియులారా, సేవ చేసే యాజకులు కానీ, సేవ చేసే సేవకులు కానీ ఎవరైనా ఈ దేవుడు నియమాన్ని గమనించినట్లయితే గవర్నమెంట్ వారు కొంతమందికి ఉద్యోగాలు ఇచ్చేటప్పుడు తగిన అర్హతలు కలిగిన వారిని మాత్రమే సెలక్షన్ చేస్తారు. లేకపోతే ఎట్టబడితే అట్ట వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వరు. ఇప్పుడు ఏ డిపార్ట్మెంట్లోనైనా చూడండి, అర్హతలు కలిగిన వారిని మాత్రమే తీసుకుంటారు. అర్హులైన వారే దానికి ప్రత్యేకంగా వాళ్ళకు ఉంటుందని మనం గమనించాలి. ఇందులో మనం చూసినట్లయితే కుంటివారు కానీ, గుడ్డివారు కానీ, మోగవారు కానీ, నత్తివారు కానీ, ఎలాంటి వికలాంగులు కానీ, ఆ తర్వాత భయంకరమైనటువంటి శరీర బలహీనతలు ఉన్నటువంటి వారు దేవుని సేవకు పనికిరారు. ఎందుకో తెలిసిన ఒక మాట చెప్తాను మీకు నేను. ఒకవేళ పాస్టర్ గారు గుడ్డివాడ అయ్యి ఉన్నాడు అనుకో, ఏమని పిలుస్తారంటే,
ఆ గుడ్డి పాస్టర్ గారు అంటారు, అది దేవుడికి అవమానకరం. ఒకవేళ మీరు అలాంటి వారు ఎవరైనా ఉంటే అది ఆడంతటా వాళ్ళు సేవ చేస్తున్నారే కానీ ఆశ కలిగి చేస్తున్నారే కానీ అది దేవుడికి ఇష్టం ఉండదు. ఒకసారి ఈ వాక్యాన్ని మీరు చదవండి తర్వాత. అయితే దాంట్లో కుంటివారు కానీ గుడ్డివారు కానీ మోగవారు కానీ నత్తివారు కానీ ఎవ్వరు కూడా దేవుని సేవకు పనికిరారు. అన్ని అవయవాలు కరెక్ట్గా ఉండాలి, మాట్లాడగలగాలి, చూడగలగాలి, నడవగలగాలి, చేయగలగాలి, అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నటువంటి వారిని మాత్రమే దేవుడు తన సేవకులుగా ఏర్పాటు చేసుకుంటాడు ప్రియులారా. అంతేగాని ఎవరు పడితే వాళ్ళు సేవ చేయటం అంటే అది దేవుడు ఒప్పుకునే విషయం కాదు. ఒకవేళ మీకు ఇష్టమైతే అవ్వచ్చు, అది మీ ఇష్టమే కానీ అది దేవుడికి ఇష్టమైన విషయం కాదని మనం తెలుసుకోవాలి. చివరిసారిగా ఇందులో మీకు లేవియా కారణంలో చెప్పాను, యేసు ప్రభు శిష్యుల్లో కూడా ఎవరు కూడా వికలాంగులు, గుడ్డోళ్ళు, మోగోళ్ళు, నత్తోళ్ళు, కుంటికాలు లేకపోతే ఓసకాలు చేతులు కలిగిన వారు ఎవరు లేరు. మీరు ఒకసారి మీరు చరిత్ర చూడండి, యేసు ప్రభు వారు కావలసిన వారు ఎవరంటే మంచివారు, జ్ఞానం కలిగిన వారు, తెలివి కలిగిన వారు, ఎదుర్కొనేవారు, పోరాడేవారు, శక్తివంతులు, బలవంతులు కావాలి. ఆ విధంగా దేవుని సన్నిధిలో కొనసాగినటువంటి సేవకుల పట్ల దేవుడి కార్యము అద్భుతంగా ఉంటుందని మీకు మనం చేస్తున్నాను ప్రియులారా. అందుకనే యేసు ప్రభు తన శిష్యులను పిలిచాడు, ఆ శిష్యులను అభిషేకించాడు, ఆ శిష్యులను నా దగ్గర నేర్చుకోమని చెప్పాడు. ఈ అనుభవాలు ఉండాలి. లేవియ కాండంలో మనం చూసినప్పుడు సేవకులు కూడా వికలాంగులు గాను వేరే అవయవాలు లోపాలు కలిగిన వారుగా దేవుడి సేవకు పనికిరారు. ఒకవేళ సేవ చేసేవాళ్ళు ఉంటే అది మీ ఇష్టమే కానీ దేవుడి ఇష్టం కాదు. మీరు పాత నిబంధన, కొత్త నిబంధన, దేవుడు ఎన్నుకున్న సేవకులను చూడండి. అలాంటి వారినే మనం గుర్తించాలి. అలాంటి వారి సేవ దేవుడు అభివృద్ధి చేస్తాడు. అలాంటి వారు దేవుడికి అవసరం. అలాంటి వారి కొరకు మనమందరం ప్రార్థన చేయాలని మీకు మనవి చేస్తున్నాను. తర్వాత ఇందులో సెక్షన్ ఏ, సెక్షన్ బి అని చెప్పాను మీకు నేను. సెక్షన్ బి మరొక విషయాన్ని మీకు నేను వివరంగా తెలియజేస్తాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరు తలలు వంచండి. ప్రేమ కలిగిన మా తండ్రి, దయగల మా ప్రభు, అని స్తోత్రాన్ని ఆయన. శిష్యులంటే ఎవరు, యాజకులంటే ఎవరు, ఎలాంటి వారిని సెలక్షన్ చేసుకుంటావు, వారికి ఏ విధంగా ప్రభు మా తండ్రి తరిపేది ఉండాలి, అలా ఉన్నటువంటి వారికి అనుభవాలు ఎలా వస్తాయి, వారితో నువ్వు ఎలా ఉంటావు, వారికి ఎలా అధికారం ఇస్తావు, వారికి ఏ విధంగా ప్రభు వారిని నడిపిస్తావు, ఈ వివరాలను కూడా ఈ సమయంలో మేము తెలుసుకోవడం జరిగింది. కనుక ప్రభు అనేకులు ఈ సత్యాన్ని తెలుసుకొని నిజమైన సేవకులు ఎవరో, అబద్ధమైన సేవకులు ఎవరో, ఇష్టంగా చేసే సేవకులు ఎవరో, ఇష్టం లేకుండా చేసే సేవకులు ఎవరో, ఇవన్నీ కూడా ప్రభు నీవు జ్ఞాపకం చేసుకుని ఈ బిడ్డలకు పరిశుద్ధాత్మ ద్వారా కనువిప్పు కలిగించి మహిమ పొందమని క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. కృప మిగతోడై ప్రభు సదాకాలం సమృద్ధిగా దీవించి వర్ధల చేయనుగాక. ఆమేన్.